ఏమండి ఈ ఊళ్ళో అంతా మీ బాబుతేనా, ఏమైనా వెరైటీ ఉందా? లేదు, ఈ ఊళ్ళో నేను ఒక్కడే మేధావిని. వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్నారు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. నువ్వు మనిషివి పొట్టిగానే ఉన్నావు గాని ప్లాన్ మాత్రం బాగా పొడుగ్గేసినావు. విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. వైజాగ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద అంటే మూడుగా తెగిపోయింది ఫ్లోటింగ్ బ్రిడ్జ్. ఎస్, తెగిపోయినప్పటికీ అతికిచ్చి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీదనే మా ఆయన ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నాడని. ఎగ్జిట్ పోల్స్ తో టీడీపీ సంబరాలు చేసుకుంటోందని, 2019లో కూడా ఇంతకంటే ఎక్కువే ప్రచారం చేశారన్నారు వేలంపల్లి. ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి, ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాక యాక్టింగ్ లో గెలిచే అవకాశం. రేపు 4వ తారీఖు రిజల్ట్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మన గెలవబోతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గెలవబోతుంది. 9వ తారీఖు నాడు వైజాగ్ లో జగన్ అనే నేను పొంగుద్ది టైం వచ్చినప్పుడు తుస్సు ఇది మీ బ్లాక్ అనే విధంగా ప్రమాణ స్వీకారం కూడా జరగబోతుంది. ఎక్కడో కొడుతుంది సీనా. అటు చూడు. ఓవరాల్ గా వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తున్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఏదో తేడా సింగిల్ నెంబర్ చెప్పు కేకే అంటే 14 నియోజకవర్గాల్లో నేను వస్తాను బాబు. డేయ్ ఆగు, నాకు నిద్ర వస్తుందండి. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది. చిన్నప్పటి నుంచి నిన్నేమైనా అడిగా ఇదేనప్పుడు చూడలేదు. ఏదైనా చెయ్యరా. ఈ 14 చోట్ల మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలిచినందుకు ఆస్కారం ఉంది అని క్లారిటీగా ఖచ్చితంగా చెప్తాం సార్. ప్లీజ్. ఇప్పుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు 2019లో కూడా సంబరాలు చేసుకున్నాడు గెలుస్తామని చెప్పని, 23 సీట్లు పరిమితం అయ్యాడు. అదంతా అప్పుడండి. ఈ రోజు ఆ 23 సీట్లు కాపాడుకుంటే అతను గెలిచినట్టు లెక్క ప్రకారం అయితే కనుక తగ్గించుకుంటే మంచి. ఆ 23 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు ఈ రోజు. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. రాష్ట్ర ప్రజానీకం చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఓటేయాలనే దానికి తెలుగుదేశం పార్టీ చెప్పని చెప్పండి, అసలు మీకు ఎందుకు ఓటేయాలి? రాష్ట్ర ఉందిలే మంచి కాలం ముందు ముందునా. ఇది విన్నారా? మరోసారి జగన్ సీఎం కావడం ఖాయమంటున్నారు మంత్రి రోజా. మొదటిదానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. సంక్షేమానికి అభివృద్ధికి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. డబ్బా రాయుడు అనుకుంటే మనకన్నా డబ్బా రాయుడు. 2014లో జతకట్టిన కూటమి చేసిందేమీ లేదని చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారని మండిపడ్డారు. కూసేగాడిదొచ్చి మేసేగాడిది సడదే సార్. అదే ఎవరికి కావాల్సిన స్టోరీలు వాళ్ళు వండుతున్నారనేది మనం గమనిస్తూనే ఉన్నాం. లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద అఖండ ఏం డిస్కస్ చేసినా ఫైనల్ గా జరిగేది సెకండ్ టైం జగన్ అన్న సీఎం అన్నావా గోవిందా? గోవిందా గోవిందా, ఇప్పుడు ఇలా ఎందుకు రావాలనిపించిందిరా నీకు? గోవిందా గోవిందా. సెకండ్ టైం జగన్ అన్న సీఎం. అవదు మరి, మనది సామాన్యమైన పాదమా? ఐదేళ్ళెక్కు దరిద్రుడా? ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి అభివృద్ధికి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు కాబట్టి. కాబట్టి మహిళలు ముసలి వాళ్ళు పెద్ద ఎత్తున రాత్రి 9 అయినా కూడా ఎదురు చూసి ఓటింగ్ వేసి వెళ్ళటం మనం అందరం కూడా గమనించాం. రాత్రి 9 అయినా కూడా ఎదురు చూసి ఓటింగ్ వేసి వెళ్ళటం మనం అందరం కూడా గమనించాం. ఈ రోజు కూటమి కొత్తగా పెట్టుకున్న కూటమి కాదు, ఆల్రెడీ 2014 లో పెట్టుకుంది. నీకు స్పాట్ నేను ఎర్తాగా. ఆర్కే రోజా ప్రముఖ సినీ నటి అండ్ మంత్రివర్య గారు వారు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుండి ఓటమి చవిచూడబోతా ఉన్నారు. ఈ అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్యా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది గాని ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సింది ఏమి ఇవ్వలేదు, ఏమి అభివృద్ధి చేయలేదు. ఎవడండి బాబు అదమని చెప్పేసుకుంటున్నాడు? ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండీ. చూద్దాం కాదండి.
సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినా.